ఎమ్మెల్యేలు సీనియర్ లీడర్లు కూడా రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఎన్నికలు 27వ తారీఖు నాడు జరగబోతున్నాయి. అభ్యర్థుల గురించి చాలా చక్కగా చెప్పాడు. వరంగల్ జిల్లా ప్రజలను, నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లా గ్రాడ్యుయేట్ యువకులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. నేను 42 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా. ఈ 42 ఏళ్ళ రాజకీయాల్లో ఒకట కాంగ్రెస్ అభ్యర్థి ఎసుంటి వ్యక్తి అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అభ్యర్థి కూడా ఎసుంటి వ్యక్తి. సరే ప్రేమందర్ రెడ్డి గురించి కూడా ఆయన ఒక అసమర్థత నాయకుడు. దీంట్లో గ్రాడ్యుయేట్ కాబట్టి, ఎడ్యుకేటెడ్స్ కాబట్టి దయచేసి గతంలో యూట్యూబ్ పెట్టి సోషల్ మీడియా ద్వారా హైలైట్ అయ్యాడు. హైలైట్ అయ్యి యువకుల లోపల మనసుల లోపల ఒక ముద్ర వేసుకున్నాడు. అదే యూట్యూబ్ అదే సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు ఆయన చరిత్ర అంతా కూడా బయటకు వచ్చింది. ఆయన ఏమేం చేశాడు, ఎట్లా చేశాడు, దండాలు ఎట్లా చేసి పైకి వచ్చాడు అనేది సాక్ష్యాల ద్వారా కూడా రోజు మనం వింటున్నాం. అసుంటి వ్యక్తికేస్తే మనం మనమే మోసం చేసినట్టయితుంది. రాకేష్ రెడ్డి ఒక విద్యావంతుడు యువకుడు, అతనికి ఓటేసి గెలిపిస్తే మన గురించి పోరాటం చేసే వ్యక్తి ఒక ఆయన ఉంటాడు. దయచేసి వరంగల్ జిల్లా కానీ, నల్గొండ జిల్లా కానీ, ఖమ్మం జిల్లా కానీ చైతన్యవంత యువకులు ఉన్నారు. అసుంటి వ్యక్తులను, చీటర్స్ను చిత్తు చిత్తుగా ఓడగొట్టాలనేది కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారి మాటలు కూడా ఒక్కసారి మనం వినాలి. ఈయన కూడా ఆ లైన్లకే వస్తాడు. నేను నాకు కూడా సన్నిహితుడైన నా దగ్గర పనిచేసినోడే మీ అందరు కూడా చూసిండు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో మనం ఒక్కసారి విశ్లేషణ చేసుకోవాలి. మేమంతా టీమ్గా ఢిల్లీ పోయినాం. మంత్రులందరూ కూడా కేసీఆర్ గారు ఢిల్లీ తోలిరు. కేటీఆర్ గారి నాయకత్వంలో ఆడ సెంట్రల్ మినిస్టర్ కలిసి మా దొడ్డు ఒడ్లు కొనాలి, కొనకపోతే తెలంగాణ రైతాంగం అంతా ఇబ్బంది అవుతుంది, అన్ని రాష్ట్రాలలో కొంటున్నారు, మీరు కూడా కొనాలని. అంతకుముందు కేసీఆర్ గారు పోయి వచ్చారు, మేము కేటీఆర్ గారు పోయి వచ్చాం, మళ్ళీ టీం 3 సార్లు పోయాం. వాళ్ళు మేము దొడ్డు ఒడ్లు కొనేది లేదని క్లియర్గా చెప్పారు. అది ఆ రోజు ప్రెస్ మీడియాలో వచ్చింది. కేసీఆర్ గారు ఏమన్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ మనం ఇబ్బంది పెడుతున్నది, సరే కొంత సన్న ఒడ్లు కూడా రైతులు మీరు ఆలోచించండి, వేసుకోమని కూడా చెప్పలే, మీరు ఆలోచించుకోండి, సన్న ఒడ్లు వేసే సెంట్రల్ మనకు ఇబ్బంది పెడుతున్నది, మన సివిల్ సప్లై ద్వారా వీటి ద్వారా కొంటే హెవీ లాస్ వస్తున్నాయి, అయినా నేను భరిస్తా అని చెప్పాడు. దానికి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో మీరు ఒక్కసారి చూడండి. సన్న ఒడ్లు వేసుకుంటే నష్టం జరుగుతుంది, దిగుబడి రాదు, దానికి పెట్టుబడి ఎక్కువవుతుంది, ఎక్కువ కాలం కూడా ఉంటుంది, నెల రోజులు ఎక్కువ ఉంటుంది. సన్న ఒడ్లు మన తెలంగాణలో వేయరు, దొడ్డు ఒడ్లు వేస్తారు, దొడ్డు ఒడ్లు కొనాలి అని ఆ రోజు డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి విశ్లేషణ చేసుకోమంటున్నా నేను ప్రజలందరినీ కూడా. ఆయన పాపం దొడ్డొడ్లు కేంద్ర కొనకుండా 1000 కోట్ల లాస్ తోటి, కేసీఆర్ గారు 1000 కోట్ల లాస్ తోటి ఆ రోజు కొని రైతు దగ్గర ప్రతి గింజ కొన్నారు, తడిసిన ధాన్యం కూడా కొన్నారు. 10 ఏళ్ళు చిన్న రైతులకు ఇబ్బంది లేకుండా కాపాడారు. నీళ్ళు ఇచ్చాడు, కరెంట్ ఇచ్చాడు, పెట్టుబడి ఇచ్చాడు, పండిన ధాన్యం ప్రతి గింజ కొన్నారు. అది కేసీఆర్ గారి లక్షణం. నీ లక్షణం ఏందయ్యా, ఏం చేసా, ఏం చెప్పాను? ఎలక్షన్ల ముందు, నీ అసెంబ్లీ ఎన్నికల ముందు మొక్కలు కొంటావు, జొన్నలు కొంటావు, కందులు కొంటావు, ఒడ్లు కొంటావు, కింటాకి 500 బోనస్ ఇస్తావని అన్నిటికి ఇస్తావు నువ్వు పెట్టిపోయావు. మరి అది ఇదే మాట నువ్వు పార్లమెంట్ ఎన్నికల ముందు ఎందుకు చెప్పలే? అంటే నీకు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక దుర్పుకున్నావు. సన్న ఒడ్లు, దయచేసి ఇక్కడ ప్రెస్ మీడియా వాళ్ళు కూడా ఉంటారు, సన్న ఒడ్లది ఇప్పుడు బయట రేట్ ఎంత ఉన్నది? 3000 ఉన్నది. కింటాకు సన్న ఒడ్లది 3000, 2800, 2900 అమ్ముతారు. ఇలా బోనస్ ఎవరికి ఇస్తాడు? దానికి ధర ఉండేనే ఉండే, నీకు అమ్ముతా 2200 వస్తాండే, బయట అంతా ఎక్కువ వస్తాడే, నువ్వు ఇచ్చేది ఎంత? ఈ బోనస్ తోటి 2700 అవుతాయి, 2700కి ఎక్కువ బయట అంతానే ఉండే. అంటే రేవంత్ రెడ్డి గారి బ్రోకర్ మాటలు ఒక్కసారి ఎట్టున్నాయో అర్థం చేసుకోండి. రైతాంగం నేను ఇప్పుడే కళ్ళం దగ్గర పోయి వచ్చాను. నేను పంతిని దగ్గర, రైతుల దగ్గర, కళ్ళం దగ్గర పోయి వచ్చాను. ఆ రైతు చెప్తాడు నేను అంతా దొడ్డు ఒడ్లు వేస్తా అని రైతులు అందరూ కూడా చెప్పారు.
నువ్వు సన్న ఒట్లు వేసుకున్నావు అంటే వేసుకున్నావు సార్, తిండి మంద వేసుకున్నా, కొద్ది ఎక్కువ అయితే 2750 కమిషన్ అని చెప్పాడు. ఇదే పంతిని దగ్గర ఇక్కడ పెడితే నాకు రేటు కడితే బయట రేటు నాకు ఎక్కువ వస్తుంది అంటే ఎంత. ఇది పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఓట్లు అయిపోయినాయి, దాటేశాం. నిన్ను ఎవరు నమ్ముతారు రేవంత్ రెడ్డి గారు? ఎందుకు ఇంకా చీటర్ తిరిగనే మాట్లాడుతూ రైతుల గోసల నుంచి రైతులు పంట పండిందే తక్కువ ఈసారి నీ నువ్వు చేపట్టే. కాళేశ్వరం వంక పెట్టినావు, కరెంటుకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతాడు వృధా చేస్తాడని చెప్తీవి, కరెంటు కట్ చేస్తీవి, నీళ్లు లేకుండా చేస్తే వరంగల్ జిల్లాకు పంటలు తక్కువ 50% పండినాయి. ఆ 50% పంటలు 2 నెలల బట్టి కల్లాల పంట ఉన్నాయి. మళ్ళా ఈరోజు రైతుల మీద ఎంత దెబ్బ తీశావు నువ్వు, రైతులు ఎంత బాధపడతాడు అంటే దొడ్డు వేసుకు ఆశతో ఉండే బోనస్ ఇస్తావు బోనస్ ఇస్తావు అని మాట్లాడావు. అంటే అబద్ధ మాటలతోటి మళ్ళా మోసం చేసే ప్రయత్నం చేశావు. నీకు ఎన్నికలు అయిపోయినాయి, నేను ఒక్కటే చెప్తున్నా, ఒక్క హామీ నువ్వు నిలబెట్టుకోలేవు. దీన్ని బట్టి ఇది అర్థమైతే ఏంటంటే దేనికో దానికి వంక పెడతావు. ఎలక్ట్రిసిటీ ఫ్రీ అన్నావు, దానికి వంక పెట్టావు. గ్యాస్ అన్నావు, అది వంక పెట్టావు. ఆరోగ్యశ్రీ ఇప్పటి వరకు హాస్పిటల్ ఒక్కటి కూడా బల్లే, మొత్తం హాస్పిటల్స్ అన్నీ ధర్నా చేస్తానే. ఆరోగ్యశ్రీ కోసం ఆపరేషన్ పోతే పేదోడు నువ్వు పైసలు కడితేనే ఆపరేషన్ చేస్తా, ఆరోగ్యశ్రీ చెల్లదంటాడు. కళ్యాణ లక్ష్మి చెక్కు తులం బంగారం పక్కకు పెట్టు, కళ్యాణ లక్ష్మి 5 నెలల బట్టి ఒక చెక్కు బల్లే. ఇంత ఇంత మోస ముఖ్యమంత్రిని మనం చూసావా? మనం ఎలక్షన్ల ముందు ఒకటి, ఎలక్షన్ల తర్వాత ఒకటి. ఇదే మాట నువ్వు ఎందుకు పార్లమెంట్ ముందు అనలేదు? ఇంకా పార్లమెంట్ ముందట్టు అన్నీ చెప్పినావు, చేస్తా చేస్తా 15 నాకు టైం అని అన్నావు. ప్రజలు కొద్దిగా ఆలోచించరు, నువ్వు మోసకారమైనా కదా 15 అంటాడు కదా అని కూడా ఆలోచించరు. కానీ ఎలక్షన్లు అయిపోయాక మళ్ళా చేతులెత్తేసినట్టు మాట్లాడావు. దయచేసి నీ గ్రాడ్యుయేట్ యువకులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, చేతులెత్తి మొక్కుతున్నా, తప్పుడు వ్యక్తిని, తప్పుడు వ్యక్తిలో రేవంత్ రెడ్డి ఇంకా 1, నెంబర్ 2 కాంగ్రెస్ అభ్యర్థి తీర్మాల్ మరణన్న. మరి అసుంటి వ్యక్తులకు వేస్తే మనం మనమే ఇబ్బంది పడతాం. ఉద్యోగాలు అంటేవి ఇంతకుముందు చెప్పారు మామూలు, ఏమే ఎంత బోకస్ మాటలు. కేసీఆర్ గారు ఇచ్చిన 30,000 ఉద్యోగాలకే నువ్వు సర్టిఫికెట్ ఇచ్చి నేను ఇచ్చిన అని గొప్ప చెప్పుకుంటా, అదో బోకస్. అన్ని అబద్ధ మాటలు. వరంగల్ జిల్లాలు మొత్తం తీసేస్తాడట, 3 తీసేస్తాడట, భూపాల్పల్లి తీసేస్తాడట, జనగం తీసేస్తాడట. ఏంది ఇది అంటే ఎంత ఘోరం ఉన్నదో ఒక్కసారి ఆలోచించమని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నువ్వేం మాట్లాడావు ధాన్యం గురించి? ఒడ్లు, మక్కలు, కందులు అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు మిల్లర్లు 1200కు 1400కు కొంటున్నారు. కాబట్టి 1960 రూపాయలు ఉన్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఒట్లు కొనే బాధ్యత 2500కు కింటాల్ ఒట్లు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే విధంగా మొక్కజొన్న గిట్టుబాటు ధర రాక రైతులు చనిపోతున్నారు. ఇవాళ కనీసం మద్దతు ధర 1870 రూపాయలు ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2200 రూపాయలకు మొక్కజొన్న కొనుగోలు చేస్తుంది. అదే విధంగా కందులు గుంట, మక్కలు గుంట, జొన్నలు గుంట, అన్ని ఎన్నికల ముందు చెప్తూ ఇప్పుడు ఏది లేదా ఒక్క మాట నిలబెట్టుకుంటున్నావా? దయచేసి ప్రజలు
సన్న వేస్తామా మనం? సన్న వేసేది 10-20% కూడా వేయం. అది తిండి మంది వేస్తాం, వేసినా అది లాస్ అవుతుంది కాబట్టి వేయం. దిగుబడి తక్కువ వస్తుంది, పెట్టుబడి ఎక్కువ వస్తుంది, ఎక్కువ రోజు ఉంటుంది, దాన్ని ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు మనం. ఈయన మద్దతు ధర ఇవ్వాల్సిన పని లేదు. అది మరి అది ఆ సన్న ఒడ్డు కూడా నేను ఆ 2700-3000 బయట అమ్ముకున్న వాళ్ళకు కూడా మద్దతు ధర ఇస్తాను మాట కూడా అంటలేవే. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, బోకస్ మాటలతోటి మనం అసెంబ్లీ ఎన్నికల పోయినాం, ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలన్నా బుద్ధి చెప్పవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా.